अभिवंदन मुलजे कोनु विभव मुमहि मोनति कीति युग युग मुलकु नीक गुतनि युग युग मुलकु नीक गुतनि प्रभुआ मनु दिविंचि पंपु मुनि कृपनं భగతుర ప్రేమీ చెడు శక్తిని తగబొరుగును చూ చెడి రాకిని మిగులందయ చేయుము దైవా జగదేక కుమారా కీర్తి యుగ యుగ ముల్లకు నీక గుతని యుగ యుగ ముల్లకు నీక గుతని ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనం వాక్యము మా గుండెల పదిలము చేయగను గుడి బయటను నాచారములు నడువగ దోడ్పడు మోకీతి యుగ యుగములకు నీక గుతని యుగ యుగములకు నీక గుతని ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి క్రైస్తవ మైత్రి గను మో కీర్తి యుగ యుగ ముల్లకు నీక గుతని యుగ యుగ ముల్లకు నీక గుతని ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి అభివందన ముల్లజి విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగ ముల్లకు నీక గుతని యుగ యుగ ముల్లకు నీక గుతని ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనం యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఈ వర్తమానములను వెనుచున్నటువంటి మిమ్మల్ని దేవుడు ఎండార్లుగా దీవించి ఆశీర్దించునుగాక. ప్రతి ఒక్కరిని పొంగి పొరలి ప్రవహించు పాత్రగా దేవుడు ఎండార్లుగా దీవించునుగాక. అదేవిధంగా మనుషులు మీ ఒడిలో అణిచి కుదిలించి దిగజారునట్లుగా వారు కొలిచి మీ ఒడిలో పోయిదురుగాక. దేవుని ప్రియమైన ప్రజలారా, అందరూ బాగున్నారా? క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడిన అనుభవములో నీ ఉన్నావా? ఆయన వాక్యమును
ధ్యానిస్తూ ఆ వాక్య ప్రకారం జీవిస్తూ దేవుని ఆజ్ఞలకు లోబడి నడుచుకొనుచు పాపముతో జోలికై లేకుండా పరిశుద్ధమైన జీవితమును జీవిస్తున్నావా? జీవించకపోతే ఆ తర్వాత బాధపడేది నీ ఆత్మయే. ఒకవేళ నేను జీవించకపోతే నా ఆత్మ కూడా బాధపడుతుంది. ఒక దినమంటూ ఉన్నది, ఆ తీర్పు దినము కొరకు నేను భయపడుతూ ఉన్నాను. క్రీస్తునందు నేను దాక్కొని ఈ లోకంలో జీవితయాత్రను సాగించుటకు ప్రయాసపడుతూ ఉన్నాను. తలలు వంచి దేవుని వైపున చూద్దాం. ప్రభువా, నీ వాక్యం సెలవిస్తున్నది మీరు దేవాలయమై ఉన్నారనియో, మీ దేహము పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదనియో మీరు ఎరగరా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడే. దేవుని ఆలయమును పాడు చేయవానిని దేవుడు పాడు చేయను. ఈ మాటలకు నేను భయపడుచున్నాను. ప్రభువా, నీ దేవాలయమును కానీ నీ పరిచర్యను కానీ పరిచర్య చేసేటటువంటి వారిని కానీ నిందించకుండా, దూషించకుండా, నీ పనులకు అడ్డు రాకుండా ఈ లోకములో జీవితయాత్ర సాగించుటకు నన్ను నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు నడిపించండి. మీ సేవకు ఆటంకము కలిగించని విధంగా ముందుకు సాగిపోవటకు మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ వాక్యము ద్వారా ఈ నీ ప్రజలతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, బైబిల్ గ్రంథములో అపొస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనములో బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడింది. ద యాక్ట్స్ ఆఫ్ ద అపోజల్స్ Chapter 14 and verse 22. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. అవును, ఈ దినమున మనం ఇలాంటి పరిచర్యను చూస్తున్నామా? బాగా ఆలోచించండి. మనస్సులను దేవుని వాక్యము చేత దృఢపరచవలసినటువంటి వారమైంటున్నాం. బలహీనులను బలపరచాలి. ఏ విధంగా? నీ జీవితంలో అది జరిగిపోతుంది, నీ విధంగా వచ్చేసే ఇది జరిగిపోతుంది, నేను ప్రార్థన చేస్తున్నాను నీ కొరకు, ఇవన్నీ నీకు వచ్చేస్తాయి, అలా జరిగిపోతుంది వెళ్ళు అని చెప్పడం కాదు. అవి లోక సంబంధమయ్యగా అందరూ చేయగలుగుతూ ఉంటున్నారు. కాలు బాగా అయిపోయింది, చేయి బాగా అయిపోయింది, తలనొప్పి బాగైంది, ఇవన్నీ చాలా బాగున్నాయి, ఈ లోక సంబంధమైనవి అవన్నీ. కానీ దేవుని దగ్గరకు చేరుకునేటటువంటి ఈ యొక్క ఆత్మ ఏదైతే ఉన్నదో దానిని ధైర్యపరిచి బలపరిచి దృఢపరిచేవాడే నిజమైనటువంటి ప్రవక్త, నిజమైనటువంటి దైవ సేవకుడు. నీ ఆత్మ కొరకు ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారు? రక్షింపబడ్డావు, బాప్తిసం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రక్షణ సువార్తను ప్రకటించిన వాళ్ళు ఉన్నారు, కానీ కొనసాగించేవారెవరు? జాగ్రత్త సుమి, పరిశుద్ధాత్మ దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఆయనే మంచి బోధకుడై ఉన్నాడు. యేసు రక్తమే నిన్ను ప్రతి పాపంలో నుంచి పవిత్రునిగా, పవిత్రాన్నిగా చేసి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి శిష్యుల యొక్క మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెను. ఆ తర్వాత అనేక శ్రమలను అనుభవించాలి. ఈ రోజుల్లో ప్రార్థించమని అడుగుతున్నారు. శ్రమలొద్దు, మాకు కష్టాలొద్దు, అలా ప్రార్థిస్తూ ఉండగానే ఇలా వచ్చేసేయాలి. గత వారము ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చింది అని నేను వర్తమానంలో చెప్పాను. మీలో కొంతమందికి డౌటు, ఏలియా ఒక్కసారే ప్రార్థన చేశాడు కదా, 3 సార్లు అని చెప్పాడు ఈయన, ఈయనకేం బైబుల్ తెలుసు అని అనుకొని ఉంటున్నారేమో. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో అక్కడ ఇస్రాయేల్ ప్రజలందరి ముందు ఏలియా మరి ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దానపల్లి పశువును, కందకంలోని నీళ్లను ఆరిపో చేసింది, రాళ్ళను బుగ్గిగా చేసింది. అది మొదటిసారి. ఆ తర్వాత రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో ఒక
అధికారి రాజు దగ్గర నుంచి వచ్చి 80 మందితో వచ్చి, ఏలియా నిన్ను రాజు పిలుస్తున్నాడు, దైవజనుడా నిన్ను రాజు పిలుస్తున్నాడు రా అని ఏలియాకి ఆజ్ఞనిస్తాడన్నమాట. అప్పుడు ప్రవక్త ఏమంటాడంటే, నేను దైవజనుడనైతే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి మిమ్మును దహించును కాకను. కానీ వెంటనే అగ్ని దిగి వచ్చి 50 మందితో పాటు అధికారిని కూడా కాల్చివేసింది. మళ్ళా రెండవసారి రాజు ఇంకొక అధికారిని 50 మందిని ఇచ్చి పంపిస్తాడు. రాజుల 2వ గ్రంథము 12వ వచనంలో చూస్తాం. అప్పుడు ఆయన కూడా వచ్చి, దైవజనుడా రాజు నిన్ను రమ్మంటున్నాడు అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు వెంటనే ఏమంటాడనంటే, ఏలియా నేనే దైవజనుడనైతే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నిన్ను దహించును కాక అనగానే ఆ 51 మంది కాల్చివేయబడతారు. ఎన్నిసార్లు అయిందండి? 3 సార్లు కదా. బైబిల్ని మనము చదవడం మాత్రమే కాదు, జాగ్రత్తగా ధ్యానించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. జ్ఞాపకమునకు తీసుకొని వచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి 3 సార్లు అని నేను చెప్పానని మీలో కొంతమంది నేను తప్పుగా చెప్పానని అనుకొని ఉంటున్నారేమో. బైబిల్ గ్రంథంలో ఉంది, చూడండి. కనుక ఇలా శిష్యుల యొక్క మనసులను దృఢపరిచేవాడు, అనేకమైనటువంటి శ్రమలను బాధలను ఎదుర్కొని దేవుని రాజ్యంలో ప్రవేశించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి మనం ఈ దినములలో ఎలా జీవిస్తూ ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం? చాలా బాధకరమైనటువంటి పరిస్థితులను నీవు ఎదుర్కొనడానికి సిద్ధంగా లేవేమో. బైబిల్ గ్రంథములో కొన్ని సత్యములను మనం చూడబోతూ ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి మరి మనము కొన్ని మాటలను మనం చూస్తాము. యేసుప్రభు తెలియజేస్తుంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని. ప్రభువా ప్రభువా అని దేవుని పిలిస్తే ఎందుకు పిలుస్తున్నారు? తర్వాత వచనాలలో చూస్తాం మనం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని. మరెవరు ప్రవేశిస్తారు? యేసుప్రభు మాటలను విందాం మనం. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవుని నామమున మహిమ కలుగును గాక. జాగ్రత్త పడండి. దేని కొరకు? మనుష్యులు చెప్పిన మాటలను నీవు తూచా తప్పకుండా పాటిస్తున్నావేమో. నువ్వు 7 వారాలు ఉపవాసం ఉండాలి అంటే 7 వారాలు ఉపవాసం ఉంటున్నా, తర్వాత నీకు వచ్చిన ఫలితం ఏమీ లేదు. నేను ఏ విధంగా ఉండాలి అని అంటే ఆ విధంగా ఉంటూ ఉన్నావు, ఫలితం ఏమీ లేదు. ఏది చేయమంటే అది చేస్తున్నావు, ఏది ఇచ్చుకోమంటే అది ఇచ్చుకుంటున్నావు, ఏమి చేయకూడదంటే అది చేయడం, మనుషుల ఆచారముల ప్రకారము చేస్తున్నావేమో. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, యేసు ప్రభు తన వాక్యము ద్వారా ఈ దినమున నీతో స్పష్టంగా మాట్లాడుతుంటున్నా. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకంలోనికి ప్రవేశించును. సరే, 22వ వచనం, ఆ దినమందు. ఏ దినము? ఏ దినమైతే ఈ లోకములో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా తీర్పు కొరకు నిలబడతాయో ఆ దినమందు ఏం చేస్తారు? అక్కడ వాదిస్తూ ఉంటారు, ప్రభువా ప్రభువా నన్ను చూడమని పిలుస్తూ ఉంటారు. ఎక్కడ? ఆ తీర్పు దినమున. ఎందుకు చూడమని అడుగుతారు? మేము నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టాము, గొప్ప కార్యం అని చెప్పి అన్నీ చూయించుకున్నాం మేము. అనేక టీవీ ఛానల్స్లో వచ్చింది, న్యూస్ పేపర్స్లో కూడా ప్రింట్ అయింది. చనిపోయిన వారిని నేను లేపాను, కాలు బాగైపోయింది, వివాహాలు కానటువంటి వారికి నేను ప్రార్థన చేస్తే వివాహాలు జరిగాయి, పిల్లలు లేనటువంటి వారి కొరకు నేను ప్రార్థన చేస్తే 20 సంవత్సరాలు పెళ్ళైనాక కూడా పిల్లలు కానటువంటి వారు, 25 సంవత్సరాలు అయింది పెళ్ళై వారికి పిల్లలు కలిగినటువంటి వారికి కూడా నేను ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారు, ప్రభా ఇన్ని గొప్ప కార్యాలు నేను చేశాను, దయ్యములను వెళ్ళగొట్టాను. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నీలో ఉన్న దయ్యంను వెళ్ళగొట్టుకోలేదు, నువ్వు వేరే దయ్యాలను అయితే వెళ్ళగొట్టగలిగావు. నీలో ఉన్నదేమిటి? తండ్రి చిత్తమునకు లోబడనటువంటి స్వభావము. ఆ తండ్రి చిత్తమునకు నీవు లోబడలేదు, కాబట్టి ఆయన చిత్తానుసారంగా నీవు చేయలేదు. జాగ్రత్త పడండి, నేను కూడా జాగ్రత్త పడతాను. తండ్రి అయిన దేవుని యొక్క చిత్త ప్రకారము చేయుటకు మనము ఇప్పటి నుంచి సిద్ధపడదాం. ఇంతవరకు చేస్తే
దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నీవు చేయలేదని కానీ చేస్తున్నావని కానీ నేను తీర్పు తీర్చడం లేదు, వాక్యమును చెప్తున్నాను. నా ప్రియమైన స్నేహితులారా, వినుటకు నీ మనస్సుండే దేవుని వాక్యమును విని అంగీకరించు. కానీ ఆ దినమున నీవక్కడ నిలబడి నీవు దేవునితో నీవు వాదం పెట్టుకుంటావు, ఏమని, ప్రభువా నేను ఈ విధంగా గొప్ప కార్యాలు చేశాను, నేను ఈ విధంగా సంఘము నడిపించాను, అనేక లక్షలాది మంది నా ప్రార్థనా కూటంలోకి వచ్చేటటువంటి వాళ్ళు వేలాది మంది బాగైపోయారని నువ్వు చెప్పుకుంటావేమో, అవన్నిటి వలన నువ్వు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేవు. నీ నామమున ప్రవచించాము, దయ్యములను వెళ్ళగొట్టాము, నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారలారా. తండ్రి చిత్త ప్రకారము చేయకుండా ఇవన్నీ చేస్తే అక్రమము చేయువారలారా అంటున్నాడు యేసుప్రభు. ఎందుకు అనంటే హృదయము దేవుని ఎదుట నీది సరి అయినది కాదేమో, నాది సరైన హృదయం కాదేమో. మరి మనకు ఒక ప్రశ్న రావాలి ఇప్పుడు, ఏంటది అనంటే, మరి ఇలా హృదయము సరిలేనటువంటి వారు ప్రార్థన చేస్తే ఎలా దయ్యాలు వెళ్ళిపోయాయి, విడిచి వెళ్ళిపోయాయి, ఎలా అద్భుత కార్యాలు జరిగాయి, ఎలా ఆ యొక్క 25 సంవత్సరాలుగా పెళ్ళయి పిల్లలు పుట్టినటువంటి వారికి ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారు కదా, మేము మా కళ్ళారా చూసాం అద్భుత కార్యాన్ని, ఎలా జరిగింది అని అంటే, ఇతను అక్రమము చేసేవాడైనా యేసు నామమున ప్రవచించాడు ప్రార్థించాడు కనుక ఆ దేవుని నామము మహిమపరచబడుటకు ఆయన నీ జీవితంలో లేకుండా వారి జీవితంలో కార్యం జరిగించాడు. కానీ ఈయన మంచితనమును బట్టి కాదు, లేకుండా నా మంచితనమును బట్టి కాదు, యేసుక్రీస్తు ప్రభు నామ మహిమపరచబడాలి. ఎందుకనంటే యేసు నామములో దయ్యమును విడిచి వెళ్ళిపోమని నేను ఆజ్ఞాపిస్తున్నాను, యేసునామములో నీకు పిల్లలు కలుగుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాడు, లేకపోతే యేసునామములో నీకు స్వస్థత కలుగును గాక అని ఆ సహోదరి ప్రార్థన చేస్తున్నది. యేసు నామమునకు మహిమ కలగడానికి కార్యములు జరుగుతున్నాయి, కానీ నా మంచితనము నా పరిశుద్ధత లేకపోతే నేను ప్రవచించుట వలన కాదు. కనుక అక్రమకారులలో ఎంచబడతారు ఆ దినమున. ఆ పరలోకపు గవిని దగ్గర పోరాటం సాగించకండి, వాదించకండి. వాదించేది ఏమైనా ఉంటే ఇక్కడే వాదించు. నేను పరిశుద్ధమైన జీవితం జీవించాలి, నేను పరలోకంలోనికి ప్రవేశించాలి, నన్ను పరిశుద్ధపరచు, నాకు సహాయం చేయి, పాపమును జయించడానికి నన్ను శక్తిమంతునిగా చేయి, తండ్రి చిత్తము నెరవేర్చే పాత్రగా నన్ను మార్చుకో, నన్ను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తాం. తప్పకుండా దేవుడు వాడుకుంటాడు. ఆ తర్వాత తలుపులను బాదుతారు. ఎప్పుడు మూసివేయబడిన తర్వాత ఎదురు చూస్తున్నారు. ఎవరి కొరకు? పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి వలె 10 మంది కన్యకలు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు ఈ 10 మంది? ఆ బుద్ధిగల కన్యకలే మెలకువ ఉన్నారండి, బుద్ధి లేని వారు నిద్రిస్తున్నారు. మీరు ఒక్కసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఏమనంటే, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కురికి నిద్రించుచుండిరి. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, వారందరంటే ఎవరు? 5గురా 10 మందా? 10 మంది కన్యకలని గురించి చెప్తూ యేసుప్రభు ఏమంటున్నాడనంటే, 10 మంది కునికి నిద్రిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని స్వరం వినబడిందో వెంటనే వీరందరూ కూడా 10 మంది లేచారు. లేచి తమ దివిటీలను వారు సరి చేసుకుంటున్నారు. ఇది చిన్నప్పటి నుంచి తెలుసు బ్రదర్, నేను చాలాసార్లు ఈ వాక్యం సండే స్కూల్లో కూడా చెప్పానని మీరు అనొచ్చు, నిజమే. మరొకసారి విందాం. ఈసారి దేవుడు ఇంకొక నూతనమైనటువంటి ఆ సత్యము నీకు బయలుపరుస్తాడేమో, నాకు బయలుపరుస్తాడేమో కదండి. మళ్ళీ ధ్యానించడంలో తప్పులేదు కదా. ఈ 10 మంది లేచి తమ దివిటీలను చక్క చేసుకొని చుంటున్నారు, చక్కపరుచుకొని చుంటున్నారు. అప్పుడు 5గురికి నూనె తక్కువైంది. దేవుని ప్రియమైన ప్రజలారా, ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటనంటే, పెళ్లి కుమారునితో పాటు లోపలికి వెళ్ళిపోవడానికి దీపాలు లేకుండా వెళ్ళొచ్చు కదా, అవసరమా?
దీపాలు లేకుండా వెళ్ళొచ్చు కదా. దివిటీలు ఎందుకు అవసరము? ఈ ఐదుగురు దివిటీలు వెలుగుతున్నాయి. వెలుగుతున్నటువంటి దివిటీలతోనే పెళ్లి కుమారునితో పాటు వారు లోపలికి వెళ్ళిపోయారు. ఈ ఐదు ఇంకా మిగతా ఐదుగురి దగ్గర దివిటీలు ఉన్నాయి, కానీ వెలగడం లేదు. అంటే వెలుగుచున్నటువంటి దివిటీ లేకపోతే లోపలికి ప్రవేశించలేమా అంటే ప్రవేశించలేము. ఎందుకు? వెలుగుతున్నటువంటి దివిటి యేసుక్రీస్తు ప్రభు. నీవు నేను మనము రక్షింపబడ్డప్పుడు నిత్య జీవమును మనలోనికి ఆయన ప్రవహింపజేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వాక్యము మనలో కార్యము చేస్తున్నది. యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేస్తూ ఉన్నది. అప్పుడు మన ఆత్మ వెలుగుచున్నది. ఎందుకనంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపములో నూనె ఉండాలనగా పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు నీవు వెలుగుచూ ఉంటావు. నీ ఆత్మలో జీవమున్నది అనడానికి సూచన నీవు వెలుగుతూ ఉన్నట్లుగా లెక్క. వీరి దివిటీలు వెలుగుచున్నవి అని అంటే వీరి ఆత్మ జీవము కలిగి ఉన్నది. యేసు క్రీస్తు ప్రభు శ్రమలు, మరణము, పునరుత్థానము ద్వారా వీరు జీవమును పొంది ఉన్నారు. ఆ జీవమును వీరు కలిగి ఉన్నారు. పాపం వలన చచ్చిపోయి లేరు వీళ్ళు. వీరు రక్షింపబడి జీవమును కలిగి ఉన్నారు. క్రీస్తు యొక్క జీవమును కలిగి ఉన్నారు అనడానికి సూచనయే వెలుగుతున్నటువంటి దివిటి. ఈ దివిటి వెలగకపోతే లోపలికి వెళ్ళలేము. కాబట్టి నీవు నేను మనందరము కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే దేవుని జీవమును మనము కలిగి ఉండాలి. మన ఆత్మ దేవుని యొక్క జీవమును కలిగి ఉండాలి, నిత్య జీవము. ఆ తర్వాత ఐదుగురు కన్యకలు వచ్చారు. వారు వచ్చేయమంటున్నారు 11వ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనం. అంతటా తలుపులు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మేము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. తలుపుల మీద బాధుతున్నారు, అయ్యా అయ్యా తలుపు తీయు, మిమ్మును నేను ఎరగను, నా జీవము మీలో లేదు, దానిని పోగొట్టుకున్నారు మీరు. నిత్య జీవమును నేను మీకు ఇచ్చాను, దానిని మీరు కాపాడుకోలేకపోయారు. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను మీలో కుమరించాను. ఆ నూనె నీలో లేదు, నీ ఆత్మ వెలగడం లేదు. చీకటి గల ఆత్మ, జీవము లేనటువంటి ఆత్మ, పాపము చేత చచ్చినటువంటి ఆత్మ పరలోక రాజ్యపు వెలుగులో నిలబడలేదు. గనక నేను మిమ్మల్ని ఎరగను, మీరెవరో నాకు తెలియదంటారు. ఆ చివరి దినమున నీవు అక్కడికి వెళ్ళి తలుపు తట్టితే లాభము లేదు. ఇక్కడే నీవు సిద్ధపరచుకో. నీ హృదయమును యేసు రక్తం చేత కడగబడి విమోచింపబడిన జీవితమును జీవిస్తూ పరిశుద్ధాత్మ అనే నూనెను కలిగి ఉండి వెలుగుతూ ఉండు క్రీస్తు కొరకు. అప్పుడు పెళ్లి కుమారుని యొక్క రాకడలో ఎప్పుడొస్తుందో తెలియదు. ఆయన రాకడలో నీవెత్తబడ్డప్పుడు ప్రభుతో పాటు నేను ఎవ్వరు అడగరు, వెళ్ళిపోతావు నువ్వు లోపలికి. ఎందుకంటే దివిటిని వెలుగుతూ ఉన్నది. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మార్కు సువార్త 8:36-37 ఏమంటాడనంటే, ఈ లోకమంతా నీవు సంపాదించుకొంచున్నావు, నీ ఆత్మను పోగొట్టుకుంటే నీకు వచ్చే ప్రయోజనం ఏమిటి? జాగ్రత్త, నీ ఆత్మను కాపాడుకో. ఆ తీర్పు దినమున నీవు అక్కడ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ప్రభువా ప్రభువా అని పిలుస్తూ లేకపోతే తలుపులు తట్టుచు, ఇప్పుడు యేసు ప్రభు తలుపు తట్టుతూ ఉంటే నువ్వు వినడం లేదు. మరి అక్కడ నీవు తలుపు తట్టినప్పుడు నీవెవరో నాకు తెలియదు, నేను ఎరగనే ఎరగని అంటాడు. జాగ్రత్త సుమి, అన్నీ సంపాదించుకొని నీ ఆత్మను కోల్పోతే నీ ఆత్మ నిత్య నరకములో, అది అగ్నిగంధకములలో మండుచూ ఉంటుంది. ఇంకక్కడి నుంచి విడుదల లేదు. నిన్ను విడిపించే వారు ఎవరునూ కూడా ఉండరు. ఇంకా యుగ యుగములు, యుగ యుగములు, యుగ యుగములు ఆత్మ అలా ఆ నరకములో బాధింపబడుతూనే ఉంటా, వేధింపబడుతూనే ఉంటుంది. గనక దృఢపరుస్తున్నాను దేవుని వాక్యము ద్వారా, నీ మనస్సును దృఢపరుస్తున్నాను. ప్రభు నీతో కూడా ఉన్నాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. వాక్యం అనేటటువంటి ఖడ్గమును పట్టుకొని నీ జీవితయాత్రను సాగించు. తలలు వంచి దేవుని వైపున చూద్దాం. ప్రభా, అందరికీ నీ నామమును ప్రకటించి నాకు నేను ప్రకటించుకోకపోతే నా అంత దౌర్భాగ్యకరమైన స్థితిలో ఇంకెవరూ ఉండరు. కాబట్టి
నీ రక్తం చేత నన్ను కడిగి విమోచించిన అనుభవంలో నేను ముందుకు సాగిపోటకు దీవించు. ఈ వాక్యం వినినటువంటి నీ ప్రియమైనటువంటి ప్రజలందరూ కూడా వారు ప్రభు అని పిలుచుట మాత్రమే కాదు తండ్రి చిత్తమును నెరవేర్చేటటువంటి బిడ్డలనుగా వీని నడిపింపు నిమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మార్గము తప్పి తిరుగుచూ ఉంటే సరైన మార్గంలోనికి వీని నడిపించమని బ్రతిమాలుకొంచుంటున్నాను. ప్రభా, నూనెను కలిగి ఉండనగా పరిశుద్ధాత్మ చేత మేము వెలుగుచు మా ఆత్మలు వెలిగింపబడిన దీపములుగా ఉండి నిత్య జీవమును కలిగినటువంటి వారమై పరలోకంలోనికి ప్రవేశించుటకు నూనెను పోసి మా యొక్క హృదయములను తెప్పరిల్ల చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ కుటుంబాలకు మీరు మీ శాంతి సమాధానం అనుగ్రహించండి, ఐశ్వర్యవంతులనుగా చేయండి, అప్పుల బాధలో నుంచి విడిపించండి. ప్రభా, ఏ బిడ్డకైతే వివాహం కావడం లేదో యేసు నామములో ఆమెకు వస్తున్న ఆటంకములన్నీ కొట్టివేస్తూ ఇప్పుడే ఒక మంచి సంబంధం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన పురుషుడు ఈ సహోదరికి భర్తగా ఉండడానికి నువ్వు నడిపించి ఆస్వాదించినందులకై వందనాలు. త్వరలో వివాహం జరిపిస్తున్నందులకై వందనాలు. నీ సహాయం వీరికి పంపించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. Our address, G. Salome Charles, House Number 12-8-236/7/1, New Mettiguda, Second Band, 500017. For further details, contact mobile number 944-00-2278. Encourage us to take the gospel to the millions with your generous offerings.